తండ్రి సీనియర్ నేత, మాజీ ఎంపీ, కొడుకేమో రాష్ట్ర మంత్రి. తమ స్వగ్రామంలో చెరువు నిర్మాణం పూర్తి అయితే, చెరువు నిండా నీళ్లు నింపితే కల్లారా చూడాలని ఉందని తండ్రి రాజమోహన్ రెడ్డి కోరికతో మంత్రి గౌతమ్ రెడ్డి కళ్ళు చెమర్చాయి. ఒక క్షణం భావోద్వేగాలతో ఆయన ఏమీ మాట్లాడలేకపోయారు. కలెక్టర్తో సహా అధికారులందరూ ఆయన భావోద్వేగాన్ని గమనించారు. వెంటనే తేరుకున్న మంత్రి తండ్రి కోరికకు సానుకూలంగా స్పందించారు. టీఎంసీ అంటే ఒక టీఎంసీ మరలా రెండు సార్లు దాన్ని నింపుతారు. ఆ విధంగా 36,000 ఎకరాలు ఆ చెరువు కింద కూడా పారుదలవుతుంది. మా ఇక్కడ బ్రాహ్మణపల్లిలో అసలు నీళ్లు లేని ప్రాంతంలో ఎన్ని ప్రాంతాలు అయ్యనుకోండి. ఒక టీఎంసీ చెరువు కట్టడం అంటే చాలా కోరికగా ఉందండి. నా జీవితాశయం కూడా ఆ చెరువు త్వరగా పూర్తి కావాలని, ఆ చెరువు నిండా నీళ్లున్నప్పుడు కట్ట మీదకెక్కి చూడాలని అపేక్షగా ఉంది. చాలా తొందరగా పూర్తి చేయమని కూడా అడగడం జరిగింది. రిజర్వాయర్ని విద్యుత్ ఇంజనీర్ గా చేశాను, తప్పనిసరిగా ఆ ప్రాబ్లం అన్ని తెలుసండి, నాకు తప్పకుండా పూర్తి చేస్తాం సార్ అని కూడా నాకు చెప్పడం జరిగింది. అందుమీదట నేను జిల్లా అధికారులందరినీ కోరుతున్నాను, దయచేసి అందరూ కూడా చిత్తశుద్ధిగా ఈ ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మిగతా ఏ ఏ సమస్యలు ఉన్నా కూడా వీటిని త్వరితగతిన పూర్తి చేసి, ఇప్పుడు బహుశా ముందు 2 సంవత్సరాలు అన్నారు ఈ ప్రాజెక్టుకి, ఇప్పుడు 3 సంవత్సరాలు అంటున్నారట ఫేజ్ 2కి, అయినా సరే ఆ 3 సంవత్సరాల లోపల ఈ ప్రాజెక్ట్ త్వరగా పూర్తయ్యేటట్టు అందరూ దయచేసి ప్రయత్నం చేసి ఈ ప్రాజెక్టును పూర్తి చేయవలసిందిగా, మరీ ముఖ్యంగా మంత్రి గారికి కూడా నేను చెప్తున్నాను. ఈ ప్రాజెక్ట్ ఏమైనా సరే 3 సంవత్సరాల్లో పూర్తి జరగాల్సిందే అని కూడా మనవి చేస్తూ, ఈ ప్రాంతానికి కూడా మరి నీటి వసతి కల్పించేటట్టు, ఇక్కడ ప్రజలు వలసలు వెళ్లకుండా అందరూ ఈ ప్రాంతాల్లోని సుఖజీవనం చేసేదానికి అవకాశం కల్పించవలసిందిగా మీ అందరినీ కోరుతూ. మా తండ్రి గారు ఆయన ఎప్పుడైనా సరే మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడేటప్పుడు చిన్నప్పుడు మా చదువుల కన్నా ఇప్పుడు ఆయన పరిస్థితులు ఏ విధంగా ఉండేది మాకు చాలా గుర్తు చేసేవాళ్ళు అనమాట. ఏ విధంగా ఆ రోజుల్లో ఈ పల్లెల్లో కానీ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రజలు కానీ బేసిక్ కమ్యూనిటీస్కి ఎంత కష్టపడేవాడు అనేది మాకు అంటే ఆయన మా ఆయన బహుశా మాకు చెప్పింది మీరు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నారా లేకపోతే బాగా చదువుకున్నారా అనేది కన్నా ఆయన పడిన ఇబ్బందులు మాకు గుర్తు చేస్తూ వచ్చారన్నమాట. నిజంగానే నేను ఈరోజు ఇక్కడ ఈ ఆత్మకూరు నియోజకవర్గానికి శాసనసభ్యులు కావటం, అలాగే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర మంత్రి కావటం నిజంగానే నాకు ఒక విధంగా చెప్పాలంటే అదృష్టం అనేది ఒక వ్యక్తి బాధ్యత కనబడుతుంది నాకు. ఎందుకంటే తప్పనిసరిగా నేను మా తండ్రి గారు ఏ కోరుకున్నారు అవి ఫుల్ఫిల్ తప్పనిసరిగా పూర్తి చేస్తాను. అలాగే కలిపి గారు ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫేజ్ 1 ప్రాజెక్ట్ మనకి ఇట్స్ గాట్ ఆల్మోస్ట్ లైక్ 5,300 ఏకర్స్ విచ్ ఇస్ అవైలబుల్ అండ్ అవుట్ ఆఫ్ విచ్ 3,000 ఏకర్స్ హ్యావ్ బీన్ హ్యాండెడ్ ఓవర్. ఇంకా మనకి బ్యాలెన్స్ దాదాపు 2,000 ఎకరాల దాకా వి స్టిల్ నీడ్ టు కమ్ హ్యాండెడ్ ఓవర్ అండ్ దట్.